हेलो अंडी अंदर की नमस्कार नेनु मी प्रिया वेलकम टू प्रियास किचन तेलुगु इवाल्टी वीडियो लो मनम पनीर बिर्यानी प्रिपेर चेसुकुंदाम मुंदुगा ओक मिक्सी जार लोकी कोद्दिगा पुदीना अलागे कोंचम कोत्तिमीर वेसुकोनी కొంచెం వాటర్ యాడ్ చేసుకుని మెత్తగా ఇలా పేస్ట్ తయారు చేసి పెట్టుకుందాము తర్వాత ఒక కుక్కర్ గిన్నె తీసుకొని అందులోకి 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి వేడి చేసుకొని ఆయిల్ కాస్త వేడైన తర్వాత బిర్యానీ ఆకు ఒక ఇలాచి అలాగే చెక్క లవంగాలు వేసుకోవాలి అలాగే రెండు మీడియం సైజ్ ఉల్లిపాయలు తీసుకొని వీటిని సన్నగా పొడవుగా కట్ చేసి తీసుకున్నాను పచ్చిమిర్చి కూడా ఒక 2-3 పచ్చిమిర్చి అయితే సరిపోతాయండి ఇప్పుడు వీటిని కొంచెం కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు కొంచెం వేగిన తర్వాత 10 నుంచి 12 జీడిపప్పు పలుకులు కూడా వేసుకోవాలి జీడిపప్పులు కూడా మంచిగా కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకుందాం ఇప్పుడు ఇందులోకి మనము ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ మరీ ఎక్కువ వేసుకోకండి మనము ఈ బిర్యానీలో తక్కువ మసాలా వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత కూడా మంచిగా ఆ పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇక్కడ నేను పన్నీర్ ముక్కల్ని ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను ఈ టైం లోనే ఈ పన్నీర్ ముక్కలు కూడా వేసేసుకొని ఇవి కూడా ఈ ఆయిల్ లో కాస్త ఫ్రై చేసుకోవాలి పన్నీర్ ఈ విధంగా మనకి కొంచెం కలర్ మారిన తర్వాత పచ్చి బఠానీలు వేసుకోవాలండి ఒకవేళ మీరు ఇంట్లో ఉంటే వేసుకోండి లేకపోయినా పర్వాలేదు బటానీ వేసుకుంటే టేస్ట్ కొంచెం బాగుంటుంది తర్వాత ఇక్కడ నేను 2 మీడియం సైజ్ టొమాటోల్ని ఈ విధంగా సన్నగా చాప్ చేసి పెట్టుకున్నాను ఆ టొమాటోలు కూడా ఇప్పుడు వేసేసుకుందాము ఈ టొమాటోలంతా కూడా కొంచెం మెత్తబడాలి అంతవరకు ఇలా మెల్లగా కలుపుకుంటూ ఉండాలి ఇప్పుడు ముందుగా మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా కొత్తిమీర పుదీనా పేస్ట్ ఆ పేస్ట్ ని ఇందులో వేసేసుకుందాము అలాగే ఒక గెరిటెడు పెరుగు కూడా వేసుకోండి పెరుగు కొంచెం పుల్లగా ఉండే పెరుగు అయితే టేస్ట్ భలే ఉంటుంది పెరుగంతా కూడా ఎక్కడ ఉండలు లేకుండా అంత బాగా మిక్స్ అయ్యేలాగా కలిపేసుకోవాలి పెరుగు మాత్రం స్కిప్ చేయొద్దండి పెరుగు వేస్తేనే ఈ పన్నీర్ బిర్యానీ టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు టేస్ట్ కి తగినంతగా ఉప్పు అలాగే 1/2 టీస్పూన్ పసుపు 1 టీస్పూన్ కారం పొడి అలాగే 1 టీస్పూన్ ధనియాల పొడి కూడా వేసుకుందాము ఈ మసాలాలంతా కూడా ఈ పన్నీర్ ముక్కలకి బాగా పట్టి పన్నీర్ తినేటప్పుడు మనకు టేస్టీగా ఉంటుంది ఓకే అండి తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ వేసేసుకుంటున్నాను నేను ఇక్కడ బాస్మతి రైస్ ని అరగంట ముందే నానబెట్టి పెట్టుకున్నానండి బాస్మతి రైస్ ప్లేస్ లో మీరు నార్మల్ రైస్ వేసైనా చేసుకోవచ్చు ఇంకా హెల్తీగా కావాలి అంటే బ్రౌన్ రైస్ తో కూడా ఈ రైస్ చేసుకోవచ్చుండి టేస్ట్ చాలా చాలా బాగుంటుంది ఇలా రైస్ వేసుకున్న తర్వాత ఇందులో ఉండే ఆ నీరంతా పోయేంత వరకు 2 నిమిషాల పాటు రైస్ ని ఇలా వేయించుకోవడం వల్ల మనకి రైస్ పొడిపొడిగా వస్తుంది ఇప్పుడు ఇందులోకి నీళ్లు పోసుకుందాము ఇక్కడ నేనైతే కొంచెం వాటర్ ని పక్కన వేడి చేసుకున్నానండి వేడి చేసిన నీళ్లు వేస్తే బిర్యానీ చాలా తొందరగా కుక్ అవుతుంది మనకు అన్నం కూడా పొడి పొడిగా వస్తుంది పక్కన స్టవ్ లో నేను నీళ్లు కాచి పోసాను నేను ఇక్కడ 2 గ్లాసుల రైస్ తీసుకున్నానండి 2 గ్లాసులకు గాను 4 గ్లాసుల నీళ్లు పోసాను మామూలుగా అయితే బాస్మతి రైస్ కి 1.5 నీళ్లు సరిపోతాయి కాకపోతే మనం లంచ్ బాక్స్ లోకి పెట్టినప్పుడు ఆ రైస్ అనేది వాళ్ళ ఆఫ్టర్నూన్ తినే టైానికి
కొంచెం గట్టిగా అయిపోయినట్టు ఉంటుంది అట్లా కాకుండా కుక్కర్ లో చేసుకున్నా కూడా ఒకటికి 2 గ్లాసుల నీళ్లు పోసామంటే రైస్ తినేటప్పటికి మనకి సాఫ్ట్ గా ఉంటుంది ఇప్పుడు నేను ఒకసారి ఉప్పు చెక్ చేసుకొని సరిపోలేదు అనిపించి ఇంకొంచెం salt యాడ్ చేసి కుక్కర్ కి విజిల్ పెట్టేసాను విజిల్ కూడా మనకి రెండే రెండు విజిల్స్ వస్తే సరిపోతుందండి ఎందుకంటే హాట్ వాటర్ వేసాం కాబట్టి తొందరగా అయిపోతుంది మనకి చూడండి రైస్ ఎంత బాగా పొడి పొడిగా ఉందో ఇప్పుడు ఫైనల్ గా ఒక టేబుల్ స్పూన్ నెయ్యి ఇలా పై నుంచి వేసుకుంటే ఆ ఫ్లేవరే చాలా బాగుంటుంది ఇప్పుడు నెమ్మదిగా ఒకసారి అంతా కలిపేసుకుందాము విజిల్స్ వచ్చిన వెంటనే కుక్కర్ ని ఓపెన్ చేయకుండా ఒక 10 నిమిషాలు అలాగా వదిలేసి మనం లిడ్ ఓపెన్ చేసి ఇలా కలుపుకుంటే మనకి రైస్ అనేది చక్కగా పొడిపొడిలాడుతూ ఉంటుందండి ఇప్పుడు వేడివేడిగా మనం ఈ రైస్ ని పెరుగు చట్నీ తో తింటే చాలా బాగుంటుందండి ముందుగా నేనైతే ఇక్కడ పిల్లలకి లంచ్ బాక్స్ లోకి సర్దేస్తున్నాను దీంతో పాటు పక్కన కొంచెం రైతా పెట్టి పంపించేస్తానండి లంచ్ బాక్స్ ఖాళీగా తేవడం ఖాయమండి టేస్ట్ అయితే సూపర్ గా ఉంటుంది పన్నీర్ తో ఇలా చాలా వెరైటీస్ చేసుకోవచ్చుండి హెల్త్ కూడా చాలా మంచిది కాబట్టి మీరు కూడా ఒకసారి ఇలా పన్నీర్ బిర్యానీ ట్రై చేయండి నేనైతే మా పిల్లలకి ఇలా బాక్స్ అద్దేశాను పక్కన ఏదైనా మంచి ఫ్రూట్ ఏదో ఒక ఫ్రూట్ పెట్టి పంపించండి వాళ్ళు హ్యాపీగా తింటారు ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి మా రెసిపీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మరో టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు బై అండి।